ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, లేకుంటే జరిమానా తప్పదని నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి, ఎస్ఐ గంగరాజులు హెచ్చరించారు. పట్టణంలోని స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మాస్క్ ధరించాలని దుకాణదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఇంకా చాలా అంటే ఎన్ఫోర్స్మెంట్స్ ఉన్నాయి. సో మేము ఇంకా ట్రాఫిక్ పోలీస్ ఎస్ఐ గారు వచ్చి సర్వే చేస్తాము. వాళ్ళకి ఎవరెవరైతే రోడ్స్ మీద పెట్టిండ్రో వాళ్ళకి ఫైన్స్ ఇంపోజ్ చేస్తూ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీకు రేపటి రోజు ఎక్కడన్నా ల్యాండ్ అవర్ చేసి ఇమీడియట్గా ఇక్కడ నుంచి వెహికల్స్ తగ్గించాలని చెప్పేసి, సో ఫ్రీ ఫ్లో ఆఫ్ వెహికల్స్ కోసము మాది ప్రయత్నం. నర్సాపూర్ పట్టణంలో ఈరోజు ఇప్పుడు మనకు కోవిడ్ అనేది కొద్దికాలం తగ్గినట్లు తగ్గి మళ్ళీ కూడా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అని చెప్పేసి కొత్తగా మన దేశంలోకి ఎంటర్ అయిందని చెప్పేసి న్యూస్ చూపించడం అనేది మనకందరికీ అవగాహన ఉంది. అయితే చాలా వరకు కూడా మాస్కులు పెట్టుకోవడం లేదు అనేది ఉన్నది మన దగ్గర. కాబట్టి ఎవరైతే మాస్క్ ధరించారో అందరికీ కూడా 1000 రూపాయల జరిమానా పడుతుంది. కాబట్టి ఈ రోజు నుండి అందరూ కూడా మళ్ళీ గతంలో మనం ఏ విధంగా అయితే ధరించడం ఆ విధంగా అందరూ కూడా మాస్కులు ధరించి ఈ వైరస్ అనేది వ్యాప్తిని అరికట్టడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.